అపోస్తడైన పౌలు పర్సనాలిటీ చూస్తేనేమో పేషెంట్ లాగా ఉంటాడు ఆయన పర్సనాలిటీ చూస్తేనేమో పేషెంట్ లాగా ఉంటాడు హై పైగా ఉండడు నార్మల్ పర్సన్ ప్రసంగాలు కూడా కొంతమంది విని ఏం ప్రసంగాలు కొరగానివి అని ఎగతాళి చేయబడ్డ వ్యక్తి రూపాన్ని చూసి కూడా వ్యంగ్యం వ్యంగ్యం వ్యంగ్యోక్తులు మాట్లాడారు పౌలు గారి గురించి అక్కయ్య వింటున్నావా స్తోత్రం చెప్పండి కొద్దిగా పక్కనాలను పలకరించండి మీరు ఇంకనో సజీవులై ఉన్నారా అని కొంచెం పక్కన పక్కన మొక్కలు చూ చూడండి ఫేసులు చూడండి పక్కనాలు ఫేసులు చూడండి కొంచెం నేను చెప్పే మ్యాటర్ ఎంతమందికి అర్థమవుతుందండి నిజంగా అర్థమైతే చేస్తాను అర్థం కాకుండా చేయస్తా వాకండి అర్థమవుతుందా ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే పౌలు చూడటానికి ఒక సామాన్యుడిలాగా సామాన్యుడి కంటే కూడా కింది స్థాయిలో ఉంటాడు పాప ఆయన మనుషులు చూస్తే ఆయన లెక్క చేరు కానీ దయ్యాలకి వాటి లీడర్కి పౌలంటే నేను చెప్పలేని ఇక దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము గలవి మా ఆయుధాలు అన్నాడు ఆయన వాడే ఆయుధాలు ఏంటో దయ్యాలకు తెలుసు ఇంతకీంటన్నా ఆయుధాలు వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది అణగదొక్కుదా అంధకార క్రియలను అణచివేయుదా అపవాది తంత్రములను అణగదొక్కుదా అంధకార క్రియలను అణచివేయుదా తక్షణనే స్థిరస్థానం ధరలు చదవ నిరీక్షణ కలిగి మనము సాగిపోదము తక్షణనే స్థిరస్థానము ధరీ చదవు నిరీక్షణ కలిగి మనము సాగిపోదము వెను తిరిగి చూడట విష్వాసం వీడక వెము తిరిగి చూడక విష్వాసం వీడక సాగి తోవాలి సమాధాన శుభవార్తను ప్రకటించుదా సిద్ధ మనసు అను చూడు కుందము సమాధాన శుభవార్తను ప్రకటించుదా సిద్ధ మనసు అను చూడు కుందము అపవాది అగ్ని పొందిని ఆటివేయుదం ఆత్మలో ప్రతి సమయం ప్రార్థించుదం అపవాది అగ్ని పొదిని ఆతివేయుదం ఆత్మలో ప్రతి సమయం ప్రార్థించుము విను తిరిగి చూడక విశ్వాసం వీడక విను తిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపో

ఏమిటి మా ఆయుధాలు అంటే పౌల్ మహన్యుడు ఎఫ్ఎస్సి పత్రిక అదే ఆరులో చెప్పాడు సర్వాంగ కవచముల గురించి బయటికి ఏమి కనపడవు నీతి అనే మైమరవు వాక్యమనే ఖడ్గం విశ్వాసం అనే దాలు నీతి అనే మైమరవు సత్యం అనే దట్టి సిద్ధమనస్సు అనే జోడు రక్షణ అనే శిరస్థానం నువ్వు చదివితే అక్కడ ఉంటాయి చక్కగా వీటన్నిటిని ధరించుకొని శత్రువు కనపడుతున్నాడు పౌలు కానీ సామాన్య జనావళికి మాత్రం పౌలు అన్నట్టు కానీ శత్రువు గుండెల్లో వణుకు ఒక్క మాటే కనపడి అపోస్తల కార్యంలో పుతోనూను దయ్యము పట్టిన తిధి చెప్పు చేత యజమానులకు లాభం సంపాదిస్తున్న అమ్మాయి వైపు చూచి ఏ ఏ సునామము నా జ్ఞప్పిస్తుందన్న బిడ్డని విడిచి పో అంటే అంది స్పాట్ వదిలి వెళ్ళిపోయింది హిట్ లిస్ట్లో నంబర్ వన్లో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి సైతాన్నో వాటి బృందం యొక్క హిట్ లిస్ట్లో పెట్టుకున్న వ్యక్తి అపోస్తుడైన పౌలు ఇంకా కొంతమంది పేర్లు రాసి పెట్టుకున్నాడు వాడు అందుకే చెప్తున్నా అందులో పేరు సంపాదించిన వాడు ధన్యుడు జీవగ్రంథంలో పేరు సంపాదించిన వాడు ధన్యుడు మంచిదే కానీ అపవాది హిట్ లిస్ట్లో కూడా పేరు ఉండాలి అది ఎప్పుడు వాడు లిస్ట్లో ఎత్తు ఎత్తుకుంటాడు పేరుని వీడు నాకు పెద్ద అయ్యాడు ఏమే నాకు పెద్ద తలపోటైపోయింది దేవుని చేత స్పెషల్గా అభిషేకం పొందిన ఇది ప్రైజ్ ద లాడ్ ఈ పర్సన్ అందరిలాంటి వాడు కాదు ఈమె అందరిలాంటిది కాదు చూడటానికి అలా కనపడతారు కానీ ఒక ఆత్మని వాళ్ళు సంధించారంటే ఇక వాడు మన మాటినడో అరే ఇన్నేళ్ళు మనం కష్టపడేవాళ్ళు లాక్కొచ్చామా ఈడు పోయి ఒకడితో మాట్లాడాడంటే ఇక వాడు మన మనం మాటినాడ్రాడంటబడి పోతాడు అంత పను మాములు కాదాడు పౌలు గురించి దయాల హిట్ లిస్ట్లో ఉందని మీకు మరొక రిఫరెన్స్ చెప్పనా చూడండి అపోస్తల కార్యం పంతొమ్మిది చూడండి అపోస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయములో మనకు బ్రదర్ కనపడతాడు పదమూడవ వచ్చిన నుంచి చదువు అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొని యూదుడైన స్కేవా అని ఒక ప్రధాన యాదుడైన స్కేవా అనేటువంటి వాని యొక్క కుమారులు ఏడుగురు అలాగు చేయించుండి ఈ స్కేవా అనేవాడేమో ప్రధాన యాజకుడు వీళ్ళ కొడుకులేమో మాంత్రిక విద్యను అభ్యసించడానికి ఇష్టపడ్డోళ్ళు ఏడుగురా ఏడుగురు చూసారా ఏడుగురు కొడుకులు అనగనగా ఒక స్కేవ స్కేవ ప్రధాన యాజి కూడా ఆయనకే ఏడుగురు కొడుకులు ఈ ఏడుగురు కొడుకులకి మాంత్రిక విద్యల పట్ల ఆసక్తి పౌలు మహనీయుడు ద్వారా దేవుడు చేస్తున్న సూచ్యక్రియలు మహత్కార్యాలు చూసి ఆకర్షితులయ్యారు పౌలు పలుకుతున్న మాటల్ని అబ్జర్వ్ చేస్తే పౌలు ఏ కార్యం చేయబోనుకున్నా ఏ సునామోలో ఇది జరగాలి ఏ సునాములో దయము వెళ్ళిపోవాలి ఏ సునాము అని ఏ సునామో అని ఇక రెండో నామం లేదు ఏ సునామాన్నే వాడుతున్నాడు బాగా కనిపెట్టారు అరే ఇదేం పెద్ద మంత్రం కాదురా రిస్క్ మంత్రం కాదురా యేసు అనే నామాన్ని ఉచ్చాట అంటే మంత్రిస్తే చాలురా ఆటోమేటిక్గా అన్నీ మనకు లోబడతాయి ఇంకంతకు మించి అతని గొప్పతనం ఏముందిరా అనుకొని ఆ యేసు నామం అనే మాటను తీసుకొచ్చి ప్రయోగించడానికి ఎదురు చూశారు ఏదన్నా ఒక దయ్యం పట్టినోడు దొరుకుతాడేమో అని వాళ్ళ అదృష్టం పండి ఒకడు దొరికాడు చదువు నాన్న అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుతు పౌలును కూడా ఎరుగుతును కానీ మీరెవరని అడుగక దయ్యం పట్టినోడి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకొని ఏం చేశారో చదవలా సమయంలో ఏం చేశారో చదవలా దయ్యం ఏమంటుందో చదువుతున్నాడు చదువు యూదుడైన అని ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగే చేయుచ్చుండ్రి అందుకు దయ్యము నేను ఏసును గుర్తెరుగుతు పౌలును కూడా ఎరుగుతున్నాముటన అంటే మంత్రించుట ప్రయోగిస్తున్నారు దయ్యం బట్టిన పట్టుకొచ్చుకొని అప్పుడు దయ్యం మాట్లాడుతున్న మాటల్లో మనకు కావాల్సిన మ్యాటర్ ఉంది చదువు అందుకు ఆ దయ్యము నేను గుర్తు గుర్తెరుగుతున్నాను పౌలును కూడా తెలుసు దయానికి పౌలు ఎట్లా తెలుసు పౌలు గురించి ఎక్కడో ఉన్న పౌలు గురించి ఆన్ ది స్పాట్ అక్కడ దయ్యం ఎందుకు మాట్లాడుతుంది అంటే వీళ్ళు ఏసునాము ఫస్ట్ మంత్రించారు పోల దయ్యానికి అర్థం కాలేదేమో కన్ఫ్యూజ్ అవుతుందేమో అని ఏ ఏసు అనుకుంటున్నావు పౌలు పౌలు ఉచ్చాటం చేశాడే ఆ యేసు అప్పుడు అంటుంది యేసు తెలుసు మీరు చెప్పిన ఆ పౌలు కూడా నాకు తెలుసు అంటుంది అది నాకు ఆశ్చర్యం పౌలు గురించి దయానికి ఎట్లా తెలుసు అంటే వాటి లిస్టులో ఆయన ఉన్నాడు ఎలా ఉన్నాడంటే డేంజర్ ఇతను డేంజర్ మన రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెగలించగల దమ్ము కలిగిన వాడు అభిషేకం పొందినవాడు సామాన్యుడు కాదు పౌలు అనేవాడిని గుర్తుపెట్టుకోండి అని అక్కడ ప్రకటించబడింది అందుకే దయాలకు యేసు తెలుసు ఏసు భక్తుడైన పౌలు దేవునికి స్తోత్రం కలిగను దేవుడు తెలుసు దేవుని భక్తుడైన దాని దేవుడు తెలుసు దేవుని సేవకుడైన ఏబు తెలుసు దేవుడు తెలుసు దేవుని పక్షమున యుద్ధము చేసే సంసోను తెలుసు లిస్ట్ ఉంటుంది వాటి దగ్గర దేవుడు తెలుసు దేవుని సాక్షి అయిన పేతురు తెలుసు ప్రభు తెలుసు పేతురు తెలుసు ప్రభు తెలుసు యోహాను తెలుసు ఈరోజు దేవుని కృపను బట్టి ఆ లిస్టులో నేను కూడా చేరానని నా నమ్మకం దేన్ని బట్టి అంటే జరుగుతున్న దాడులను బట్టి అర్థమవుద్ది అన్నమాట అర్థమైందా మన వల్ల అపవాదికి ఏ నొప్పి లేకపోతే అస్సలు మన జోలికి రాడువాడు మన జోలికి వాడు అన్ని విధాలా వస్తున్నాడు అంటే ఏ రేంజ్లో తగిలితే వస్తున్నాడు అర్థమైద్ది మనకి దేవునికి కలుగును గాక అల్లే అంటే నన్ను నేను హెచ్చించుకోవటానికి చెప్పట్ల మొత్తానికి ఒక 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 దశలో వాడికి మన వైపు నుంచి కూడా కోటింగ్ పడింది అన్నమాట కొన్నిసార్లు నేను స్పష్టంగానే చూశాను ఒకసారి ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి డేట్ ఇచ్చాను సాయంత్రం నాలుగు ఐదు గంటల వేళ కూటమి నేను వెళ్ళి వాక్యం చెప్పే టైం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలకు వెళ్తే సరిపోతుంది ఉదయం నుంచి నాలుగింటి దాకా మనుషులతో మాట్లాడుతూనే ఉన్నా మరి దేవుని వాక్యం చెప్పాలి కొంచెం సేపు అలాగే మౌనంగా ఉంటే ఈ వాయిస్ స్టెయిన్ అయింది కదా కొంచెం తగ్గుతుంది అన్నమాట పాట పాడాలన్నా వాక్యం చెప్పాలన్నా ఇది ఎక్కువ వాడబడి ఉంటే పాట పాడేటప్పుడు ఫ్రీగా ఉండదు కొద్దిగా మౌనంగా ఉన్నావు అనుకో కొన్ని గంటలు కొద్దిగా కాసేపు మళ్ళీ ఈ గొంతును వాడచ్చు అన్నమాట తదేకంగా మాట్లాడుతా పాడతా మాట్లాడుతూ ఉన్నావు అనుకో స్టెయిన్ అవుతుంది స్పష్టత పోతుంది ఇబ్బంది అయిద్ది అందుకని కొద్దిగా వాయిస్గా రెస్ట్ ఇవ్వాలి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం అదే కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలోల నీవు నా నోటి వలే అంటాడు ఒక చోట నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటాడు మరో చోట దేవుని పాత్ర కాపరైనా అపోస్తడైనా ప్రభక్తైనా బోధకుడైనా సువార్తికుడైనా ఈ ఐదు పాత్రలు కావచ్చు ఇంకా ఐదు పాత్రలు కావచ్చు ఎందులో వాడబడే వాటికైనా స్వరం ముఖ్యం అవునా కాబట్టి కాసేపు అటు రెస్ట్ తీసుకుందాం అని పండుకున్నా మౌనంగా నన్న ఉందామని కొంచెం అలా మత్తుగమ్మింది నా బెడ్ పక్కన ఈ మూల మీద ఒక ఆకారం నిలబడింది క్లియర్గా క్లియర్గా అది అడుగుతుంది నన్ను వస్తున్నావా అంది మీరు నమ్మండి నమ్మకపోండి ఏమన్నా మీ ఇష్టం డైరెక్ట్గా అడుగుతుంది వస్తున్నావా అని వస్తున్నా వస్తున్నావా సరే రా ఎట్టొస్తావు నేను కూడా చూస్తాను ఓ నీకు దమ్మున్నది చేసుకో పో అని ఒక స్త్రీ ఆకారం అది అంటే ఆడవాళ్ళు దయ్యాల్లా కనపడతారని అనుకోవద్దు మగోళ్ళ కూడా కనపడవచ్చు దయ్యం దాన్ని అది కోరుకున్న ఆకృతిలోకి దాని దాని దేహాన్ని మార్చుకోగలదు దానికి ఆ మహిమ ఇవ్వబడింది కాబట్టి దానికి అసౌకర్యం ఉంది ఆత్మల పందుల్లో కూడా వెళ్ళగలవు జంతువుల్లో కూడా వెళ్ళగలవు కొన్నిసార్లు చూడండి నువ్వు రోడ్డు మీద బైక్ వేసుకొని పోతా సడన్గా కుక్క అడ్డం వచ్చినట్టు వచ్చేస్తుంది కొంతమంది కుక్క వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఎక్కడో ఉంటుంది షడన్గా ఏదో బెదిరిపోయినట్టు వచ్చి నీకు అడ్డొచ్చి కరెక్ట్గా నీకు అడ్డొచ్చింది గేదె ఎక్కడో ఉన్నటువంటి సడన్గా నీకు అడ్డు వచ్చింది అట్లా కొన్ని జంతువులు వాడిని నిన్ను టార్గెట్ చేయాలనుకున్నప్పుడు సడన్గా అప్పుడప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న వాటిని రేపు నీకు అడ్డొచ్చేటట్టు చేస్తా వాటి దెబ్బకి నువ్వు బ్రేక్ కొట్టడమో లేకపోతే నువ్వు కింద పట్టడమో ఏదో ఒకటి పోవటం జరిగింది ఎంతమందికి ఉంది అనుభవం అసలు దానికి నీకు సంబంధం ఉండదు కానీ సడన్గా పోతా పోతను వచ్చేస్తుంది అది కూడా డెవిల్స్ ఎఫెక్టే దానికేదో గుబులు తిరిగింది వచ్చింది అనుకుంటా నో అది మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదిలోను లోకా సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలోనూ గెరాసేనిల దేశంలో దురాత్మల గురించినటువంటి డిస్కషన్ ఉంది అందులో దయ్యాలు అడుగుతాయి ప్రభుని నువ్వు సెలవిస్తే ఆ పందుల్లోకి వెళ్తామని అప్పుడు దాకా సముద్రపోటున హాయిగా మేస్తున్న పందులు ఎప్పుడైతే పోయి వాటిలోకి వెళ్ళినాయో సడన్గా ఉరికి సముద్రంలో పడి ఊపిరి ఊపిరితి ఒక సత్యను అని ఉంటుంది అంటే అవి అలా ఎంటర్ అయ్యి వాటికి రేపుతాయి అన్నమాట ఏమైనా అర్థమవుతుందని చెప్పేది అట్లా చేస్తాయి వాటికి అవకాశం ఉంది అది డైరెక్ట్గా నిలబడి అని అడుగుతుంది విషయం ఏంటంటే ఎందుకంటే ఏ ప్రదేశంలో అయితే డేట్ ఇచ్చానో అక్కడ మాంత్రిక విద్యలను ఉపాసించే వ్యక్తుల సమూహం ఉంది అక్కడ అది విషయం దురాత్మలను ఆవాహనం చేసుకొని వాటికి సపోర్ట్గా నిలిచేటువంటి ఒక బృందం ఉంది అక్కడ ఆడికి వెళ్ళబోతున్నా నేను అంటే వాటికి బలం ఉంది అక్కడ ఇప్పుడు నేను వెళ్తాను ప్రకటిస్తాను కొన్ని ఆత్మలు ప్రభావితం అనుకో వాటికి నష్టం అందుకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు వస్తున్నావా ఒక స్త్రీ ఆకారం నిలబడింది నా లెఫ్ట్ లెగ్ పక్కన వస్తున్నాను సరే రా నువ్వు ఎలా నేను చూస్తాను చూసుకోపోయి చేత నేను చేసుకోకపో వచ్చేది ఖాయం ఈ హ్యాండ్స్ ఇలా ఉంది అది స్త్రీ ఆకారం నుండి ఈ చేతులు ఇలా ఉంది ఇలాని ఇలా చేతులు పైకెత్తినప్పుడు గ్రహాంతర జీవులు ఉంటాయి చూడండి గ్రహాంతర జీవుల్లో ఏలియన్స్ అలాంటి ఆకారంలోకి వచ్చింది అది అదొక డిఫరెంట్ ఆకృతి రై ఏమని పైకి వెళ్ళింది రాకెట్ పోయినట్టు పోయింది అది క్లియర్గా చూసి మీరు నమ్మండి నామండి నాకు సంబంధం లేదు కొంతమంది వెటకారం వాగులో పడి నాకెందుకు నేను చెప్తున్నా నేను చూసాను నిజం చెప్తున్నా అబద్ధం చెప్పే అవసరం నాకేంది అంతేకాదు ఆ రోజు పోయే మార్గం దారి తప్పాం కరెక్ట్గా ఆ మీటింగ్ సమీపంలోకి వెళ్ళాం రోడ్డు దగ్గరలోకి వెళ్ళాం హైవే రోడ్డు లారీలు బస్సులు ఫుల్గా తిరుగుతున్నాయి కరెక్ట్గా ఆ రోడ్డు ఎండింగ్లో దన్మని పడ్డాం అటుబడితే ఇప్పటికి శాల్దీలు కూడా ఉండే కదా ఇప్పటికి చరిత్ర ఎప్పుడో ముగిసిపోయేది రోడ్డుకి అటు పక్కబడితే దేవుడిని కృప అటు ఇటుపడ్డాం హైవే రోడ్డు మెరక మేము వెళ్లాల్సినటువంటి ప్రదేశం డౌన్లో ఉంది చాలా డౌన్ ఇంత తేడా ఉంది ముగ్గురు ఉన్నాం బండి మీద మధ్యలో నేను ముందు నడుపుతున్న తమ్ముడు వెనక మరో తమ్ముడు కూర్చున్నాడు ముగ్గురం పడ్డాం నా కాలు మీద బైక్ ఉంది ఇద్దరేమో ఉమ్మడికి దొల్లుకుంటే పోయారు నా కాలు మీద బైక్ ఉంది ఇక వాళ్ళ కిందికి పోయి మళ్ళీ పైకి వచ్చి బైక్ లేపితే కాలు బయటకు వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది ఏ ఇది అన్నంత పని చేసింది కదా నీ ఎట్టొస్తావో నేను చూస్తాను ఎట్లా మాట్లాడదా చూస్తాను అయిపోయింది ఆ కాలు కనీసం రెండు మూడు చోట్ల నాకు ఇరుగుంటుంది అనుకున్నా పడ్డప్పుడు ఏం చేయాలి ఏసయ్యా నీకే స్తోత్రం అనుకున్నా దేవునికే మహిమ వాళ్ళు వచ్చి బైక్ పైకి లేపిందాక ఇట్లా ఏటవాళ్ళు ఉన్నాను నేను మరి అది మెరక ఇట్లా ఉంది వాళ్ళు కిందకి వెళ్ళారు దొలుకుంటా ఆ బైక్ మీద నా కాలు మీద పడి నేను ఎట్లా ఏటవాళ్ళు కాగి వాళ్ళు వచ్చి ఆ బైక్ తీస్తే కాలు బయటికి వచ్చి కాలు చూసుకుంటే ఎక్కడా విరగలేదు కాలు క్షేమంగా ఉన్నాయి వెళ్ళి ఆ రోజు దేవుని వాక్యం ప్రకటించి పాటలు పాడి దేవుని భయం పరిచి దేవుని పని జరిగించి వచ్చా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన కదలికలు వాటికి తెలుసు అదంతా గ్రూప్ వర్క్ అనమాట అది టీం వర్క్ వాటిది కంటికి కనబడకుండా అదృశ్య లోకంలో అదృశ్య రూపంలో ఉండి మనందరి వ్యవహారాలను తిరిగి ఉన్నవి అవి మనల్ని నిరంతరం టార్గెట్ చేస్తూ అవి మన మనస్సు కకావికలం చేయడానికి ట్రై చేస్తాయి మన శరీరాన్ని పాడు చేయడానికి ట్రై చేస్తాయి మన ఆత్మని ఆత్మీయతని దెబ్బతీయటానికి విధాలా దాడి చేస్తూ ఉంటాయి నిరంతరం వాటి పని అదే మన మీదే వాటి యుద్ధం మనకు కూడా వాటితో యుద్ధం వాటి కొన్ని ఆయుధాలు ఉన్నాయి మనకు కూడా దేవుడు ఆయుధాలు ఇచ్చాడు వాటితో మాత్రమే వాటిని ఎదిరించగలం ఆయుధాలు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్టు పన్నెండవ వచనంలో యుద్ధాన్ని గురించి పోరాటాన్ని గురించి మాట్లాడి ఆ తర్వాతి వచనాల్లో కలిగి ఉండవలసిన సర్వాంగ కవచం ఆయుధాలను గురించి మాట్లాడతాడు ప్రిలరా మనం ఎవరెవరు ఏంటో వాటికి తెలుసు ఏబు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో దేవదూతలందరూ దేవుని సముఖంలో కూటకు దినం ఒకటి తటస్థించింది అంటాడు వినండి వినండి అపవాది కూడా వెళ్తాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు అడుగుతాడు భూమి మీద ఇటు అటు తిరుగుతా వచ్చానని అంటాడు అప్పుడు దేవుడు అంటాడు అవునా అట్లయితే నీవు నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా అతడు న్యాయవంతుడు యథార్థవంతుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడు తన విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు అంటాడు వెంటనే అడ్రస్ చెప్పండి దేవా అన్లా అన్నాడా అపవాది అన్నాడా అడ్రస్ చెప్పండి ఏ ఏం పేరు బయపేర్నేటి ఆ నేమన్నా అడ్రస్ చెప్పమన్నాడా హలో అక్కడ ఏముంది శ్యామ్య ఏముంది అందుకు యహోవా నీవు నా సేవకుడైన సంగతి సేవకుడైన ఏబు సంగతి ఆలోచించిదివా అతడు అతడు దేవుని యందు భయభక్తులు కలిగి విసర్జించిన వాడు భూమి మీద వాడు ఎవడు నువ్వు లేడు అని స్టేట్మెంట్ గురించి అపవాడు అపవాది ఏమంటున్నాడు చూడు అపవాది ఏరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన చూసావా ఆయన ఏబు గురించి మాట్లాడితే ఏబు గురించి వీడు నోట్స్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఓ రకనే ఆ నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెసివి కదా నీవు అతని చేతి పనిని కంచాడన్న సంగతి కంచెసాడన్నీడికి ఎట్ట తెలుసు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెసివి కదా అని వీడు దేవుణ్ణి అడుగుతున్నాడు అంటే వీడికి ఎట్ట తెలుసు అంటే ఏబు ఇంటిని కూడా దర్శించాడు ఇడు పిల్లల్ని దర్శించబోయాడు మొహం పగిలింది ఏబుని టార్గెట్ చేయబోయాడు మొహం మొహం పగిలింది ఏబు కలిగిన సమస్తంలో ముడదాం అనుకున్నాడు మొహం పగిలింది మూడు విధాల మొహం పగలగొట్టుకొని కూర్చున్నాడు అనమాట అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది భూమి మీదున్న భక్తులను స్పెషల్గా టార్గెట్ చేస్తాడు దేవుని కొరకు నీతి నియమాలతో బ్రతకాలని నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని న్యాయప్రవర్తన దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుట యథార్థముగా ఉండుట మొదలైన శుభ లక్షణాలు ఏ వ్యక్తిలో ఉంటాయో అలా ఉండాలని ఎవరు ఆరాటపడతారో వాళ్ళని లైన్లో పెట్టుకుంటాడు వాడు ఎందుకంటే వీళ్ళు డేంజర్ అన్నమాట వాళ్ళని భ్రష్టుపట్టడానికి దెబ్బ కొట్టడానికి పాడు చేయడానికి శత ట్రై చేస్తుంటాడు అందులో భాగంగానే ఏబు కలిగిన సమస్తాన్ని దెబ్బ కొట్టాలని చూసి వెళ్ళాడు పగిలింది ముఖం ఎందుకంటే కంచేశాడు ఆయన ఎవరైనా ఎవరో దేవుడు ఏబు ఫ్యామిలీని కొట్టాలని చూశాడు ఏదో రకంగా దెబ్బ కొట్టాలని చూశాడు అక్కడ పగిలింది ఏబుని టార్గెట్ చేశాడు వల్లగాల కాల వేస్ట్ ప్రయత్నాన్ని వదిలేశాడు అనమాట ఈ మూడు సార్లు వెళ్ళి మొహం కొట్టుకున్న సంగతి దేవుడు తెలుసు కదా అందుకని వేరే ఎవరి ఊరిసెత్తకుండా ఏబు సంగతి ఎత్తాడు అనమాట నువ్వు ఏబు ఊరకనే నీతిమంతుడయ్యాడా నీవు అతనికి అతని ఇంటివారికి అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసింది కదా అతను కలిగిన సమస్తమును నీవు ఆశీర్వదించుట చేతనే అతడు నిన్ను నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు నాకు ఛాన్స్ ఇవ్వు అప్పుడు నేను రుజువు చేస్తా అంటే ఇక్కడ మీకేమర్థమైంది ఏబు సంగతి కూడా అపవాదికి రైట్ పౌల సంగతి పెద్దది చెప్పండి ఏబు సంగతి రైట్ ఇక పౌల సంగతి ఏబు సంగతి తెలిసిన వాళ్ళకి దేవుని కోసం నీతి నియమాలతో బతకాలని దేవుని చిత్తం చేయాలని ఆత్మను రక్షించాలని ప్రభునామాన్ని మహిమపరచాలని బ్రతికే నాలుగు దినాలు దేవుని కోసమే బతకాలని ఆరాటపడే నీ గురించి నా గురించి తెలీదా తెలుసని మీలో ఎంతమందికి తెలుసు నీకు నమ్మకం ఉందా నా పేరు కూడా ఉంటుందన్న అక్కడ అని ఎంతమందికి ఉంది ఖచ్చితంగా నా పేరు మాత్రం ఉంటుందని ఎందుకంటే నేను ఊరకున్నానుగా నేను ఎటో పక్క పోయే సైతాన్ని గాడి దానికి వాడి 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 వాడు వేసుకున్న పాకాలకి అగిపోలేక వేస్తుంటా కదా ఈ నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కన్ఫామ్ నా పేరు కూడా వాళ్ళ హిట్ లిస్ట్లో ఉంటుందని ఎంతమంది చేతులు ఎత్తుతారు మీరు ఎంతమందికి నిజంగా మీ పనిని బట్టి దేవుని కొరకు మీకున్న ప్రయాసాన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఎంతమంది చేతుతారే నా కూడా ఉంటుంది వాళ్ళ హిట్ లిస్ట్లో అని ఎందుకు చేయత్తారు ఎందుకంటే దేవుని మహిమ కొరకు ఆత్మల రక్షణ కొరకు భూమి మీద దేవుని రాజ్య విస్తరణ కొరకు అపవాది రాజ్యం పతనం అవడానికి మీరు ప్రార్థిస్తారు ప్రకటిస్తారు ప్రయాసపడతారు కనుక ఈ వ్యక్తుల్ని స్పెషల్గా రాసిపెట్టుకుంటారన్నమాట ఈ విషయాల్లో పట్టింపు లేని వాళ్ళని వాళ్ళు వేరే లిస్టులో పెట్టుకుంటారు ఈ విషయాల్లో పట్టింపు కలిగిన వారిని స్పెషల్గా నమోదు చేసుకుంటారు వీళ్ళు డేంజర్ వీళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేయండి